అండ్ హిజ్ మదర్. అవర్ ఎక్స్ స్టూడెంట్ అక్క హరిక వాజ్ ఎ బ్రిలియంట్ స్టూడెంట్ ఆఫ్ అవర్ స్కూల్. షి వాజ్ ఎ స్టూడెంట్ ఆఫ్ 2017-18 బ్యాచ్. షి వాజ్ స్టడీడ్ ఇన్ అవర్ స్కూల్ ఫ్రమ్ ప్రైమరీ టు హై స్కూల్. ఇన్ హర్ హార్డ్ వర్క్ టు హర్ స్టడీస్ అవర్ రెస్పెక్టెడ్ ప్రొవైడెడ్ ఫ్రీ ఎడ్యుకేషన్ టు హర్ డ్యూ టు హర్ ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ గివెన్ బై అవర్ స్కూల్ వెరీ మచ్. సో ఫైనల్లీ షీ గాట్ ఫ్రీ సీట్ ఇన్ MBBS. As a student of our school, we all teachers are very proud of late to her. Harika, you was a brilliant student and you have fulfilled your parents and school and teacher dreams. Well done, beta. So we all the teachers congratulate to her and all the best to your future. మరి ఈరోజు హారికని అమ్మాయి చూస్తూ ఉన్నాం మనం యూట్యూబ్లో కావచ్చు అక్కడక్కడ. అమ్మాయి మరి కష్టపడి యూట్యూబ్లో మరి చదువుకొని ఆర్థిక పరిస్థితి బాగలేక మరి కష్టపడి యూట్యూబ్లో మరి MBBS గురించి చదువుకొని మరి ఎగ్జామ్ రాసి మరి ఈరోజు మెదక్లో సీట్ సాధించడం చాలా గొప్ప విషయం. మరి ముఖ్యంగా అమ్మాయి ఇక్కడ హోలీ మేరీ స్కూల్లో థర్డ్ క్లాస్ నుంచి 10th వరకు చదువుకున్నది. మరి అమ్మాయి చాలా క్లెవర్ ఉందని చెప్పి ఆ మేడం గారు తనను ప్రోత్సహించి మరి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చి మరి ఇంటర్మీడియట్లో కూడా కాకతీయలో కూడా మరి ఫ్రీగా జరిపించడం వల్ల మరి ఆ అమ్మాయి అట్లా ముందుకెళ్ళింది. మరి ముందుగా మేడం గారికి నా తరఫున కంగ్రాచులేషన్ చెప్పుకుంటూ మరి అమ్మాయి మరి కష్టపడి చదివితే ఏదైనా సాధించవచ్చని ఒక మంచి డిసిషన్ ఒక తీసుకొచ్చి మరి ఇంత మంచి నిర్ణయానికి వచ్చి మరి ఈరోజు ఉన్న పిల్లలకు కూడా ఒక దిక్సూచిగా మారింది. మరి ఆమె కష్టపడి చదివింది కాబట్టి ఆమె ఆర్థిక స్థితి బాగాలేదన్నప్పుడు మా నిజామాబాద్లో మరి చాలామంది ముందుకొచ్చి మరి ముఖ్యంగా మా ఎమ్మెల్సీ కవిత గారు కూడా ఒక 5 ఏళ్ళ ఫీజు మరి కట్టుకుంటా అని చెప్పారు. అట్లా మా ఎమ్మెల్యే గారు కూడా ఆర్థిక సహాయం చేశారు. మరి ఎన్నో స్వచ్ఛంద సంస్థలు కూడా ఆమెకు ఆర్థికంగా సహాయం చేశారు. మరి ఈ సహాయాలన్నింటినీ అమ్మాయి అందుకొని ముందు ఫ్యూచర్లో కూడా మంచి కష్టపడి MBBS చదివి MBBS డాక్టర్ అయ్యి మరి ప్రజాసేవ చేయాలని చెప్పి, ఎందుకంటే అమ్మాయికి మరి కష్టం అంటే తెలుసు కాబట్టి తను కష్టపడుతూ తను కొద్దిగా సంపాదించుకుంటూ మరి ఇతరులకు కూడా సేవ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈరోజు మరి ఇక్కడికి స్కూల్ వాళ్ళు పిలుచుకొచ్చి మరి వాళ్ళు కూడా ఇంత ఆర్థిక సహాయం చేయడం, మరి అమ్మాయి అన్నింటినీ పరిగణలోకి తీసుకొని కష్టపడి ముందుకు వెళ్ళాలని చెప్పి, రాబోయే రోజుల్లో కూడా తను కూడా కొద్దిగా ఉచిత వైద్యం చేయాలని చెప్పి, మిగతా వాళ్ళని చూసి ఉచిత వైద్యం కూడా చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై హింద్ జై తెలంగాణ. ఈరోజు చాలా శుభదినం, సంతోషకరమైన రోజుగా మేము భావిస్తున్నాం. హారిక చిన్నప్పుడు ఇక్కడే స్కూల్లో చదివింది. అప్పుడు మేడం గారు కూడా తన పరిస్థితిని చూసి తక్కువ ఫీజుతో ఇక్కడ చదివించారు. ఆమె ప్రైమరీ నుంచి 10th తరగతి వరకు చదువులో ముందుండేది, అలాగే క్రమశిక్షణతో ఉండేది. వాళ్ళ అమ్మ కూడా కష్టపడి ఏ పని చేస్తున్నదో తెలియదు, కానీ పిల్లల్ని మాత్రం ఇక్కడ చాలా బాగా చూపించేది. వాళ్ళు కూడా చదువులో ఫస్ట్ ఉండేవాళ్ళు. అట్లానే ఉపాధ్యాయురాలుగా నేను
అప్పుడు చెప్పడం అనేది ఇప్పుడు హారిక చెప్పడం వల్ల నాకు ఇప్పుడు గుర్తొస్తుంది. ఆమె చదువులో ముందుండేది, అన్నిట్లో ఉండేది, కానీ నాకు ఒక ఆశయం అంటూ లేకుండా ఏమో పరిస్థితిలా ఉన్నా ఎలా అవుతానో ఏమో అనే ధ్యాసలో ఉండేది. అప్పుడే అనుకున్నాము మా అమ్మాయి డాక్టరు, మేడం వాళ్ళ పాప కూడా డాక్టర్, అప్పుడే వచ్చింది సీటు. అప్పుడే అన్నాను, హారిక నువ్వు డాక్టర్ కావాలమ్మా, నువ్వు అవుతావు, నీలో ఆ సత్తా ఉంది అని చెప్పడం జరిగింది. ఆ సత్తాతోని ఇంతవరకు సాధించింది అంటే చాలా సంతోషంగా ఉంది. అలాగే ఉపాధ్యాయ ఇంతింతై వటుడింతై అన్నట్టుగా ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకుంది. వైద్యో నారాయణ హరి అన్నారు. ఆ వైద్య వృత్తిని చేపట్టింది ఆమె. ఆ వృత్తిలో ముందుకు రావాలి, ఇంకా పీజీలో సీట్ సంపాదించాలని నేను ఆశిస్తున్నాను. ఇప్పుడే అంటున్నాను, ఆమె అనుకున్నది న్యూరో సర్జన్ అంట ఇప్పుడు చెప్పింది. ఆ న్యూరో సర్జన్ అయిన తర్వాత ఇంకా పెద్ద సభ ఏర్పాటు చేసి మా స్కూల్లో ఈమెను సన్మానించడం జరుగుతుంది. అలాగే ఆర్థిక సహాయంగా ఎంత ఎవరైతే తనకి సహాయం చేస్తున్నారో వారందరికీ మా స్కూల్ తరఫు నుంచి మేము రుణపడి ఉన్నాము. అలాగే కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాము. మా మేడం గారు ఇచ్చిన ప్రోత్సాహం వల్లే ఇప్పుడు డాక్టర్ అయిందని ఇప్పుడు తెలిసింది. కానీ ఎన్నో రంగాల్లో ఉన్న వాళ్ళు కూడా ఆ ప్రోత్సాహాన్ని తీసుకున్న వాళ్ళే. దానికి మేము కూడా మేడంకి మా తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఇలా ఆర్థిక సహాయం చేయాలన్న ఆలోచన కూడా తనదే. తను అందించిన చేయుత మర హారిక జీవితంలో మర్చిపోలేదు అని మేము మాటిస్తున్నాము. మేడం గారికి కృతజ్ఞతలు, హారికకి అభినందనలు తెలియజేస్తాను. చైర్మన్ ప్రభాకర్ సార్ గారికి అండ్ విశాలిని మ్యామ్ గారికి, మా స్కూల్ కరస్పాండెంట్ మేడం రెజినా మేడం గారు అండ్ ఎక్స్ ప్రిన్సిపల్ మేడం జాక్లిన్ మేడం గారు అండ్ ఎక్స్ తెలుగు టీచర్ సంధ్య టీచర్ గారు అండ్ ప్రజెంట్ ప్రిన్సిపల్ మేడం కవిత టీచర్ గారు అండ్ అందరు టీచర్స్ అందరికీ ఇక్కడ వచ్చిన పేరెంట్స్ అందరు కూడా నా యొక్క నమస్కారం. నేను నా జర్నీ అంతా స్కూల్లో స్టార్ట్ అయింది. నేను అసలు డాక్టర్ అవ్వాలన్న నా కళ అన్ని అంబిషన్ కూడా ఇక్కడే స్టార్ట్ అయింది. ఇక్కడ టీచర్స్ అందరు నాకు చాలా ఎంకరేజ్ చేసేవాళ్ళు. వాళ్ళు ఎంకరేజ్ చేయడం వల్లనే నేను ఇంకా ఫార్వర్డ్ స్టెప్ అనేది నేను ఇంకా వేసేదాన్ని. వాళ్ళ ఎంకరేజ్మెంట్ లేకుంటే నేను ఇంకా ఇక్కడ దాకా వచ్చేదాన్ని కాదు. సో అందరికీ చాలా థ్యాంక్స్. అండ్ మేడం కూడా నాకు మా పరిస్థితి అర్థం చేసుకొని మాకు అన్నయ్యకి, నాకు ఒక్కదానికే కాదు అన్నయ్యకి కూడా ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చారు. అండ్ సొంత చిల్డ్రన్ లెక్క మమ్మల్ని ఎప్పుడు మా గురించి ఆలోచించేవాళ్ళు అండ్ చాలా ఎంకరేజ్ చేసేవాళ్ళు. ఇక్కడ ఉన్న టీచర్స్ కూడా అందరు చాలా ఎంకరేజ్ చేసేవాళ్ళు. అండ్ నాకు నేను నా ఫైనాన్షియల్గా కూడా నేను హెల్ప్ కూడా ఇక్కడే స్టార్ట్ అయింది. మేడంతోనే స్టార్ట్ అయింది. నన్ను తన సొంత డాటర్ లెక్క నన్ను చూసుకోవడం జరిగింది. అండ్ మేడం నా ఫైనాన్షియల్ గురించి ఆలోచించి చాలా ఆలోచించారు ఒక ప్రెసెంట్ పేరెంట్స్ లెక్క. ఐల్ బి థ్యాంక్ఫుల్ మ్యామ్ థ్రూఅవుట్ మై లైఫ్. స్కూల్లో టీచర్స్ టీచింగ్ విషయంలోనే కాదు డిసిప్లిన్ అన్నిటిలో మోరల్ వాల్యూస్ అని అంటారు కదా, అవన్నీ నేను నాకు స్కూల్ నుంచే స్టార్ట్ అయింది. అండ్ ఓన్లీ నాట్ ఓన్లీ అబౌట్ స్టడీస్, ఎవ్రీథింగ్. ఒక స్టూడెంట్ అనేది లైఫ్లో సక్సెస్ అవ్వాలంటే నాట్ ఓన్లీ స్టడీస్ బట్ మోరల్ ఎథిక్స్ అన్నీ ఉండాలి. అవన్నీ నేను స్కూల్ నా టీచర్స్ వల్లనే నేను నేర్చుకున్నాను. థ్యాంక్ యూ టీచర్స్, నాకు ఇంత మంచి ఎడ్యుకేషన్ అండ్ అన్ని వాల్యూస్ అన్నీ నేర్పించి నన్ను ముందటికి తీసుకెళ్ళినందుకు థ్యాంక్ యూ. మన గారు ప్రభాకర్ రెడ్డి సార్కి, విశాల్ రెడ్డి గారికి, మళ్ళా హారికకు, ఇక్కడున్న టీచర్స్కి అందరికీ వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు టుడే ఇట్స్ ఎ వెరీ ప్రౌడ్ మూమెంట్ ఫర్ ద స్కూల్, ఫర్ ద స్టాఫ్ అండ్ ఫర్ ద స్టూడెంట్స్ ఆల్సో. ఇట్స్ ఎ గ్రేట్ హానర్ ఫర్ అస్. మా స్టూడెంటు MBBSలో నీట్లో అంత మంచి ర్యాంక్ సాధించడం, అమ్మాయికి నేనే 10th ఇంగ్లీష్ చెప్పాను. షీఈ్ మై ఫేవరెట్ స్టూడెంట్ ఆల్సో. ఏ అమ్మాయి అయినా మంచి చదివితే ఆ అమ్మాయి టీచర్కి ఫేవరెట్ స్టూడెంట్కైనా మిగులుతుంది. రియల్లీ హారిక, ఐ కంగ్రాచులేట్ యూ. వీఆర్ వెరీ ప్రౌడ్ టు టెల్ దట్ యు ఆర్ అవర్ స్టూడెంట్ అండ్ ఐ థింక్ దట్ యుల్ కీప్ అప్ దిస్ ఫర్ ఎవర్. యుల్ కమ్ అప్ విత్ గోల్డ్ మెడల్ ఇన్ MBBS అండ్ గెట్ ఎ సీట్ ఇన్ పీజీ
అండ్ ఫుల్ఫిల్ ఆల్ యువర్ డ్రీమ్స్ అండ్ లైక్ అవర్ బ్రదర్ ఈజ్ ఆల్సో అవర్ స్టూడెంట్ ఈజ్ ఆల్సో వెరీ క్లవర్ ఐ కంగ్రాచులేట్ అవర్ బ్రదర్ అండ్ అవర్ మదర్ అండ్ సెకండ్ దిస్ ఆనర్ ఆల్సో ఐ షుడ్ లైక్ టు ఆనర్ మై సిస్టర్ ఆల్సో హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ ఈరోజు అమ్మాయి సాధించడం ఒక అంతు ఆ అమ్మాయి నీట్ వచ్చింది కానీ ఆ నీట్ ఆ డ్రీమ్ అనేది ఫుల్ఫిల్ కావడానికి మా సిస్టర్ అనుకోవాలి ఎందుకంటే ఐ రియల్లీ కంగ్రాచులేట్ ఐ వుడ్ లైక్ ఆల్ ద టీచర్స్ టు ఎ గ్రాండ్ క్లాప్ టు హారిక అండ్ ఆల్సో టు యువర్ మేడం ఎందుకంటే తను సాధించింది నీట్ కానీ నీట్ ఎంత గవర్నమెంట్ సీట్ వచ్చినా కానీ ఆ ఎంబీబీఎస్కి అయ్యే ఖర్చు ఎంతనో నాకు తెలుసు మా పాప కూడా ఎంబీబీఎస్ఏ కాబట్టి గవర్నమెంట్ సీట్ వచ్చినా ఒక 1 lakh వరకు కావాలి తను అనుకుంది 1 lakh ఎక్కడికి వెళ్ళి తెస్తాం మేము అనుకున్నాం ఎక్కడికి వెళ్ళి తీసుకొస్తాం అందరూ ఎంత ఆర్థిక సాయం చేసినా 2000 3000 అన్నా కానీ కాదు 1 year చేస్తారు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఆ అమ్మాయికి ఆ టెన్షన్లు ఎక్కడ చదువుతుందంటే తాను వాళ్ళ ఆఫీస్కి తీసుకెళ్ళి వాళ్ళ కోలీగ్స్కి అందరినీ ఎవరికి సాయం అందరిని అడిగింది లాస్ట్కి వాళ్ళ కోలీగ్స్ కడితే వాళ్ళు పేపర్లు వేయడం ఆ పేపర్ ద్వారా యూట్యూబ్ ద్వారా ఈరోజు ఇంత వచ్చిందంటే ఏదో విధంగా ఎక్కువ మటుకు ఆ క్రెడిట్ అంతా మా సిస్టర్కే వెళ్తుంది రియల్లీ షీ డిడ్ ఏ గ్రేట్ వర్క్ ఆమె చేయడం వల్ల ఈరోజు ఆ అమ్మాయి 5 years ఏమీ బాధ లేకుండా తను ఖాళీ చదువు మీద కాన్సన్ట్రేట్ చేయొచ్చు సో వన్స్ అగైన్ ఐ కంగ్రాచులేట్ హారిక అండ్ ఆల్సో మై సిస్టర్ చైర్మన్ గారు అండ్ రెస్పెక్టెడ్ హెడ్ మాస్టర్ అండ్ ఆల్ ద టీచర్స్ అండ్ మై డియర్ స్టూడెంట్స్ టుడే ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు బి హియర్ బికాస్ ఐఎమ్ ఆల్సో ద స్టూడెంట్ ఆఫ్ అవర్ దిస్ హెడ్ మాస్టర్ అండ్ ఆల్సో ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు బి హియర్ అండ్ మై సన్ ఈజ్ ఆల్సో స్టడింగ్ ఇన్ దిస్ స్కూల్ అండ్ ఐ హార్డ్లీ కంగ్రాట్స్ టు హారిక దట్ హీ హాస్ సక్సీడెడ్ ఇన్ హిస్ లైఫ్ బై ద ఎంకరేజ్మెంట్ ఆఫ్ అవర్ మేడమ్ అండ్ ఆల్సో ఐ విష్ ఆల్ ద స్టూడెంట్స్ టు బి ప్రౌడ్ టు బి సక్సీడెడ్ ఇన్ దియర్ లైఫ్ అండ్ ఆల్సో ఐ హార్డ్లీ కంగ్రాచులేట్స్ టు అవర్స్ ఆల్ ద టీచర్స్ హూ ఎంకరేజ్ ద స్టూడెంట్స్ టు సక్సీడెడ్ దేర్ లైఫ్ థ్యాంక్ యూ నూడా చైర్మన్ ప్రభాకర్ అన్న గారికి అండ్ మిస్సెస్ విశాల్ని గారికి నమస్కారం అండి హోలీ హారిక హోలీమేర్ స్టూడెంట్ అయినందుకు చాలా సంతోషకరం ఉన్నది తను ఎంబీబీఎస్ సీటు ఇంత తక్కువ ఇంత మంచి ర్యాంకు సాధించడం అనేది ఎంత సంతోషాన్ని ఇస్తుందో మాకు మాటల్లో చెప్పలేకుండా ఉన్నాము దానికి సీటు కావాల్సినప్పుడు తను ఎంత కష్టపడదో మాకు తెలుసు కానీ తర్వాత ఫ్యూచర్ తన 5 years స్టడీకి కావాల్సిన దానికి సంబంధించి ఫైనాన్షియల్ పొజిషన్ని అర్థం చేసుకొని మన హోలీమేరీ మేడం కరస్పాండెంట్ మేడం అయిన రెజినా మేడం గారు తనకి ఆర్థికంగా చాలా ప్రోత్సాహం ఇచ్చారు చిన్నప్పటి నుండి స్కూల్లో తనకు ఫ్రీ ఎడ్యుకేషన్ ఇప్పించడమే కాకుండా అంతలో 10th అయిపోకుండా మేడం ఇంటర్ కాలేజ్లో కూడా తనకు ఫ్రీ అడ్మిషన్ ఇప్పించారు తనకి ఇప్పుడు ఆర్థికంగా కూడా ప్రముఖులు చాలామంది హెల్ప్ చేస్తున్నారు దీనికి ఎమ్మెల్సీ కవితక్క గారు కూడా చాలా సహాయపడ్డారు అండ్ ఇంత మంచి విజయాన్ని సాధించిన హారిక మా స్కూల్లో చదవడం చాలా అభినందనీయము మేడం ఇక ఈ హారిక లాంటి అమ్మాయిలను ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా ఒక 10 to 15 మెంబర్స్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తారు చాలామందికి 50% ఫీజుతోనే కూడా ఈ స్కూల్లో చదువుతున్నారండి మనకి ఇక్కడ మేడం ఇక్కడ ఇచ్చేదంటే క్వాలిటీ ఎడ్యుకేషను మెయిన్ మనకు ఒక బిల్డింగ్ అది ఇదని కాకుండా క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తారు టీచర్స్ని కూడా మంచి టీచర్స్ని పెడతారు ఎంకరేజ్మెంట్ ఫస్ట్ మోరల్ వాల్యూస్ స్టడీస్తో పాటు మోరల్ వాల్యూస్ వాళ్ళకి నేర్పించాలి అనేది చూస్తారు ఎక్కువగా ఇదంతా చాలా హ్యాపీగా ఉంది ఈ మూమెంట్ మీ అందరితో షేర్ చేసుకోవడం థ్యాంక్స్ ఆల్ ఆఫ్ యూ ఆఫ్ 2012 సో వైల్ ఐఎమ్ పర్సూయింగ్ మై గ్రాడ్యుయేషన్ ఐ కేమ్ టు హియర్ టు మేడం ఐ సెడ్ మేడం ఐ నీడ్ అ జాబ్ టు పర్సూయింగ్ మై ఎడ్యుకేషన్ ఈవెన్ దో అట్ ద టైమ్ మేడం గివెన్ అ ఛాన్స్ టు మీ టు టీచ్ ఫర్ ద హయ్యర్ ఎడ్యుకేషన్ సో అట్ ద టైమ్ ఐ థాట్ ఫర్ ద హయ్యర్ ఎడ్యుకేషన్స్ ఫ్రమ్ 8th to 10th సో ఐ థాట్ దెమ్ ఇన్ ఇంగ్లీష్ యాజ్ వెల్ అస్ బయాలజీ సో ఫ్రమ్ దట్ ఐ క్యారీడ్ మై ఎడ్యుకేషన్ హయ్యర్ ఎడ్యుకేషన్ సో అప్పుడు నేను చదువుకుంటూనే ఇక్కడ జాబ్ చేయడం అని జరిగింది సో నా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకున్నాను అట్ ద సేమ్ టైమ్ బీఎడ్ కంప్లీట్ చేసుకున్నాను అండ్ పీజీ అయింది నౌ నేను నా బాబుని కూడా ఇదే స్కూల్లో వేశాను నేను 100 of schools తిరిగాను ఫైనల్గా నాకు ఎక్కడ క్వాలిటీ అనేది కనబడలేదు ఫైనల్లీ కేమ్ టు మై ఓల్డ్ ప్లేస్ సో ఇప్పుడు నేను నా బాబు కూడా ఈ స్కూల్లో చదువుతున్నాడని గర్వంగా చెప్పగలుగుతాను అండ్ హీ వాజ్ ఫస్ట్ ఇన్ క్లాస్ ఇన్ యూకేజీ
సో నేను ఒక పీజీ ఫ్యాకల్టీ, నేను ఒక గవర్నమెంట్ కాలేజ్లో ఒక పార్ట్ టైం లెక్చరర్గా పనిచేస్తున్నప్పటికీ నేను వేరే స్కూల్స్ని అన్నీ వదిలిపెట్టేసి ఇక్కడ వచ్చాను. సో హారిక, ఐ ప్రౌడ్ ఆఫ్ యూ మా. సో మా స్కూల్ నేమ్ ఇలాగే నువ్వు ఇంకా పెంచుతూ పోతూ ఉండాలని నేను కోరుకుంటున్నాను. అండ్ ఫైనల్గా మేడంకి ఎప్పటికీ యాజ్ అ స్టూడెంట్గా, యాజ్ ఎ ఫ్యాకల్టీగా, మేడం ఏంటంటే ఒక ఫ్యామిలీగా చూసుకుంటారు మమ్మల్ని అందరినీ. మీరు టీచర్ కదా, మీరు స్టూడెంట్ కదా, మీరు పేరెంట్ కదా అని కాదు. సో అందరిని ఒక ఫ్యామిలీ లాగా తీసుకొని ఎప్పుడైనా కానీ ఒక చిన్న ఈవెంట్ ఉన్నా కానీ షీ విల్ ఇన్వైట్ ఆల్. సో ఒక ఫ్యామిలీ లాగా ఉండిపోతాం. హోలీ మేరీ అనేది ఒక ఫ్యామిలీ అన్నట్టు. సో ఇలాగే ప్రతి ఇయర్ శ్రీవల్లి, అఖిలేష్ అని ఇంకా స్టూడెంట్స్ ఉన్నారు సార్, ప్రతి ఇయర్ ఇలాంటి స్టూడెంట్స్ వస్తూనే ఉంటారు. కొందరు ఏంటంటే ఎక్స్పోజ్ అవుతున్నారు, వేరే వేరే సెక్టార్స్లో కూడా మా స్టూడెంట్స్ చాలామంది ఉన్నారు. వాళ్ళు ఎప్పుడన్నా కలిసి మేడం మేము ఇది చేస్తున్నామంటే వీ విల్ ఫీల్ వెరీ ప్రౌడ్. సో మాకు చాలా హ్యాపీ ఉంది, అదంతా ఎవరి వాళ్ళ మేడం ద్వారానే. సో ఐ థ్యాంక్ టు మేడం అండ్ రిమైనింగ్ ఆల్ ఫ్యాకల్టీ అండ్ హారిక టు.